సో ఇంకా ఆర్టీసీ డ్రైవర్ ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందో బెంగళూరులో, ఎందుకంటే అధికార పార్టీ గత 10 సంవత్సరాలు మూసివేసుకుంటే మార్పు కోసమే మేము ముందుకు నడుస్తున్నాం. మేము మార్పు రావాలని మాకే ఆశ ఉంది, కానీ మద్యపానం దీనివల్ల బానిసత్వం వల్ల ప్రజలు మారలేకపోతున్నారు. ఎప్పుడు మారుతారు అనేది దేవుని పైన నిర్ణయం. మారాలి, మార్పు కోసం మార్పు రావాలి. మార్పు ఇతర పార్టీలు కూడా బలంగా కొట్లాడితే మార్పు వచ్చే అవకాశం, వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. అది అది ఒక మైనస్ పాయింట్. మన తెలంగాణ రాష్ట్రంలో అది ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అది అది వేరే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా లేనందువల్లనే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం విరవిగిపోతుంది. ఇప్పటికి కూడా మన ఇండియాలో వస్తాను చాలా మంది పింఛన్లు ఉంటారు, సంక్షేమ పథకాలు ఉంటారు. సరే, కేసీఆర్కే ఓటేస్తాం, లేకపోతే ఓటుకి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాం అనుకుంటున్నాం. అదే కదా, మార్పు కోరేది మేము, కానీ మార్పు రావడం లేదు. మార్పు కోసమే మేము ముందుకు నడుస్తున్నాం. వచ్చే అవకాశం అనిపిస్తుంది, వచ్చే అవకాశం ఉంది, వస్తుంది, కంపల్సరీ వస్తుంది, మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు సవితాయిన రెడ్డి కూడా ఎలక్షన్ టైంలో ఆమె ఇచ్చిన హామీలో నెరవేర్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకే ఓటేస్తారు. వాళ్ళు ఓన్లీ మోసపూరితకం మాటలేవు, కానీ అవి నెరవేర్చే మాటలు మాత్రం కావు. అంతే.